ట్రైలర్తో దుమ్ము దులిపాడు. నటనలో ప్రయోగాలకు పెట్టింది పేరైన కమల్ హాసన్ యూనివర్సల్ హీరోగా తెలుగు తమిళ భాషల్లో ఎంతో పేరు సంపాదించారు. ఈ మధ్య కమల్ తీసిన సినిమాలు పెద్దగా జనాలను మెప్పించలేకపోయినా నటనా పరంగా విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. తాజాగా చీకటి రాజ్యం ట్రైలర్ రిలీజ్ అయింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన యాక్షన్ సీన్లతో కమల్ దుమ్ము దులిపాడు. ఒకే ఒక రాత్రి జరిగే సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో తూంగవనం పేరుతో తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న చీకటి రాజ్యం సినిమాకు సంబంధించిన ట్రైలర్ను చెన్నైలో విడుదల చేశారు. సెల్వని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎన్ చంద్రహాసన్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం చీకటి రాజ్యం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సంపత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. చీకటి రాజ్యం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ఈ ట్రైలర్ గురించి డిస్కస్ చేస్తున్నారు. కమల్ లాంటి స్టార్ హీరో సినిమా 40 రోజుల్లో పూర్తవడం గురించి మాట్లాడుకుంటున్నారు. కమల్ కెరీర్ లోనే డిఫరెంట్ సినిమా కానుందని ప్రశంసలు దక్కుతున్నాయి. కమల్ హాసన్ హీరోగా చేసిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రాజేష్ ఎం సెల్వా ఈ రెసి థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. రాజేష్ సూపర్ టేకింగ్ ఈ ట్రైలర్ లో అడుగడుగున హైలైట్ అవుతూ వచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్, సంపత్, త్రిష ఈ 4 పాత్రలు ట్రైలర్ లో హైలైట్ గా కనిపిస్తున్నాయి. ఇక ఉత్తమ విలన్ దగ్గర నుంచి స్వయంగా డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన కమల్, వాడి షర్ట్ కొంచెం నలిగినా చంపేస్తా, నేను చెప్తే చేస్తా అంటూ చెప్పిన డైలాగ్ బాగుంది. దీపావళికి ఈ సినిమా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.